యెల్ల రెడ్డి గారు సామాన్యంగా అందరూ 25 సంవత్సరాల వయసుకే కెరీర్ స్టార్ట్ చేస్తారు, కానీ 25 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు రిటైర్మెంట్ గురించి ఎవరు అసలు ఆలోచించరు, ఎవరు కూడా ప్లాన్ చేయరు. కానీ 50 ఏళ్ళ వయసు వచ్చాక అప్పుడు రియలైజ్ అవుతారు, అయ్యో 25 ఏళ్ళ క్రితమే నేను రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేస్తే బాగుండేది అని. మరి 50 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు లేదంటే వృద్ధాప్యానికి చేరువలో ఉన్నప్పుడు మరి రిటైర్మెంట్ గురించి ఆలోచన వస్తే మరి అప్పుడు ఏం చేయాలంటారు? విష్ణు గారు చాలా మంచి క్వశ్చన్ వేశారు. యాక్చువల్లీ ఈరోజు బర్నింగ్ టాపిక్ అదే. నేను దాదాపుగా రెగ్యులర్గా కూడా ముగ్గురు నలుగురిని మామూలుగా రోజు కలుస్తుంటాను, విత్ అపాయింట్మెంట్స్ ఆఫీస్కి వస్తూ ఉంటారు చాలామంది. ప్లస్ ఈ మధ్య చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి బికాజ్ ఆఫ్ మీరు సుమన్ టీవీ ద్వారా చెప్పడం ద్వారా చాలామంది. ఇట్ మే బీ ఇండియన్ అవుట్ సైడ్ ఇండియా కానివ్వండి, ఇండియా కానివ్వండి, ఏపీ తెలంగాణ ఎస్పెషల్లీ వైజాగ్ అండ్ చిత్తూరు ఏరియా నుంచి ఇంకెక్కువ కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఒకటే, సరే ఎప్పుడో స్టార్ట్ చేశాం క్యారీర్ అండి, బట్ మీరు చెప్పినట్టుగా రిటైర్మెంట్ ప్లానింగ్ చేయలేకపోయామా, అసలు ఇంతవరకు దాని గురించి ఆలోచించలేదండి, 30 సంవత్సరాలు ఎలా గడిచిపోయినా మాకు తెలియదు. కనీసం ఇప్పుడు చేయాలంటే ఎట్లా స్టార్ట్ చేయాలి? నా రిటైర్మెంట్కి 5 సంవత్సరాల టైం ఉందండి, 10 ఏళ్ళ టైం ఉంది. అంటే 25 ఏళ్ళ వయసులో ప్లాన్ చేయింది, 50-55 సంవత్సరాల వయసు అప్పుడు రియలైజ్ అవుతున్నారు, ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. అంటే ఒకప్పుడు ఏంటండి, నేను ఊళ్ళోకి వెళ్ళిపోతే ఊళ్ళో పని నడుస్తూ నాకు రూపాయి లేకపోయినా, ఈరోజు అది కాదండి పరిస్థితి. సో మీ రూపాయి రూపాయే రిలేషన్ అన్నట్టుగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి డబ్బులు లేకపోతే ఈరోజు రోజు గడవడం, సంవత్సరం నెల గడవడం, సంవత్సరం గడవడం ఇబ్బంది కాబట్టి ప్రతి ఒక్కరూ దే హ్యావ్ టు అక్యూములేట్ దేర్ ప్రాపర్ రిటైర్మెంట్ ప్లానింగ్. ఇది ఒక రకమైన క్వశ్చన్ అండి. ఇంకా కొంతమంది ఏంటి అంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు కూడా 25 ఇయర్స్లో స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ని చూడడమో ఎక్స్పీరియన్సా, లేకపోతే మేబీ సొసైటీ చూడడమే ఎక్స్పీరియన్స్. నాకు ఒక 5, 10, 15 సంవత్సరాల్లో నేను రిటైర్మెంట్ గురించి ఆ ప్లానింగ్ నాకు అయిపోవాలండి, ఆ తర్వాత నేను రిటైర్మెంట్ అయిపోతాను, నేను ఫ్రీగా ఏదన్నా చేస్తాను, ఏదైనా చేసినా చేస్తాను, లేకపోతే నేను రిటైర్ అయిపోతాను, మొత్తం మీద నాకు దాని గురించి ఆలోచన లేకుండా ఉండేటట్టుగా చేయండి, షార్ట్ టర్మ్లో నేను పే చేయగలను ఎంత చెప్పండి. ఈ రెండు క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 5 ఏళ్ళలో రిటైర్ అవుదాం అనుకున్న వాళ్ళకి, 10 ఏళ్ళలో రిటైర్ అవుదాం అనుకున్న వాళ్ళకి, 15 ఏళ్ళలో రిటైర్ అవుదాము అనుకున్న వాళ్ళకి. ఎందుకంటే 1 కోటి రూపాయలు ఆ రోజు వరకు అక్యుములేట్ చేయగలిగితే ఎలా ఉంటుంది అంతే. సో ఈరోజు 1 కోటి అంటే దాదాపుగా మనకి నెలకి 60,000 రూపాయలు వస్తాయి, పర్మనెంట్గా మనం బతుకున్నంత వరకు 60,000 రూపాయలు వచ్చేస్తాయి కాబట్టి ఆ 1 కోటి రూపాయలకి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది నేను ఒక లిస్టు తయారు చేశాను. యాక్చువల్లీ విత్ ఎందుకంటే చాలామంది ఎస్ఐపి పెడతామంటున్నారు, కొంతమంది ఏమో ఎస్ఐపి కాదండి లంసం పెడదామంటారు. సో ఎస్ఐపి లంసం ఈ రెండు కాంబినేషన్లో వస్తే మనకి ఆ గోల్ అనేది కొంచెం ఈజీగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఓన్లీ ఎస్ఐపి పెడితే ఎలా ఉంటుంది, ఓన్లీ లంసం పెడితే ఎలా ఉంటుంది, రెండు కాంబినేషన్లో పెడతా ఎలా ఉంటుంది, ప్లస్ దాన్ని టాప్అప్ ఫెసిలిటీ కూడా అవైల్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ ఎంత పెడితే మనకి ఆ రిటైర్మెంట్ గోల్ అనేది ఈజీగా కష్టం తెలియకుండా మనం రీచ్ అయ్యే అవకాశం ఉంది అనేది నేను కొంచెం ప్లాన్ చేసి ఉంచాను. మేబీ రీచ్ చేస్తాను కరెక్ట్గా, మరి చాలామంది గుర్తుంచుకోకపోవచ్చు, బట్ నో ప్రాబ్లం అండి, ఐఎమ్ అవైలబుల్. సో 10 సంవత్సరాలు దాటిన తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్ చేద్దాము అనుకున్నారనుకోండి, వాళ్ళకి ఓన్లీ ఎస్ఐపి ద్వారా అయితే 44,000 రూపాయలు ఎవ్రీ మంత్ పెట్టాలంటే 120 నెలలు కదండి, 44,600 రూపీస్ ఎస్ఐపి పెట్టేస్తే బై ద టైం 10వ సంవత్సరం దాటిపాటికి వాళ్ళకి 1 క్రోర్ వచ్చేస్తాయి. అలా కాదండి, లంసమ్మే పెట్టేస్తాను 32 లక్షల రూపాయలు ఈరోజు పెట్టాల్సి. సో అంటే మనం యావరేజ్గా కంపల్సరీగా మనకు వచ్చే 12% క్యాలిక్యులేట్ చేసినా 32 లక్షల రూపాయలు మనం ఇన్వెస్ట్ చేయాలి. అలా కాకుండా రెండింటి కాంబినేషన్లో పెడితే ఎలా ఉంటుంది అంతే కదండి. సో 19 లక్షలు ఎస్ఐపి, 20 లక్షలు లంసమ్ ఈరోజు పెట్టేస్తే వితిన్ 10 ఇయర్స్లో మీకు 1 కోటి రూపాయలు ఇచ్చేస్తాయి. ఇంకా అలా కాకుండా ఇంకా కొంచెం ఈజీ ప్రాసెస్, టాప్అప్ ఫెసిలిటీ. ఎవ్రీ మంత్ శాలరీ పెరుగుతూ ఉంటుంది కదండి, 10% శాలరీ పెంచుకుంటూ వెళ్తే జస్ట్ ఈరోజు 29,000 తోటి స్టార్ట్ చేస్తే చాలు, బై ద ఇయర్ అంటే ఇప్పటి నుంచి 10వ సంవత్సరం కల్లా మీకు 1 కోటి రూపాయలు వచ్చేస్తాయి. రైట్ రైట్.
అలా కాకుండా 15వ సంవత్సరంకి రిటైర్ అవుదాము అనుకుంటే ఓన్లీ ఎస్ఐపి ద్వారా అయితే దాదాపు 21,000 పెడితే చాలు. అలా కాకుండా ఓన్లీ లంసమే పెడదాం అనుకున్నారు 18,26,000 రూపాయలు పెడితే చాలు, వాళ్ళు బై 15th ఇయర్ 1 crore వచ్చేస్తుంది. రైట్. అలా కాకుండా ఎస్ఐపి అండ్ లంసం రెండు క్రోడ్ పెడితే 10,000 ఎస్ఐపి 10,00,000 రూపాయలు లంసం ఈరోజు పెట్టేస్తే చాలు. అలా కాకుండా టాపప్ ఎస్ఐపి 10% టాపప్ తోటి పెడితే జస్ట్ 11,000 రూపాయలు 400 ఈరోజు పెట్టి స్టార్ట్ చేసిన ఎవ్రీ ఇయర్ అది 10th ఇయర్ కల్లా మనకి 1 crore వచ్చేస్తుంది. 20th కూడా చెప్పమంటారా? ఎస్ చెప్పండి. చాలా ఈజీ అండి, అంటే టైం గడుస్తున్న కొద్దిగా మనకి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఎస్ఐపి అయితే 10,800 చాలు. ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మంత్లీ అలా కాకుండా ఎస్ ఓకే 10% టాపప్ కనుక మనం ఆఫ్ చేసుకున్నామంటే జస్ట్ 5,000 రూపీస్ ఇస్ ఎనఫ్. అలా కాకుండా ఎస్ఐపి కమ్ లంసం రెండు పెడదాం అనుకున్నాం అనుకోండి 600,000 రూపాయల లంసం 5,000 రూపాయలు ఎస్ఐపి ఈరోజు స్టార్ట్ చేశారు. మీరు ఒక్కసారి స్టార్ట్ చేయడమే ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే మీరు ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆ తర్వాత 100,000 రూపాయలు వస్తాయా ఎలా వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి అనేది మర్చిపోండి. ఆ డిటర్మినేషన్ ఉంటే మీకు రిటైర్ అవుదాము విత్ మంచి అమౌంట్ తోటి రిటైర్ అవుదామని ఉంటే మీ జేబులో ఉన్న 500 రూపాయలు 1,000 రూపాయలు ఎంత ఈజీగా మీ గోల్కి చాలా ఫాస్ట్గా ఎలా రీచ్ కావచ్చు ఏంటి సలహా ఆటోమేటికల్లీ వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే మెయిన్ అబ్బా నా వల్ల ఎక్కడ అయిపోయిందండి ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా ఇంకేమి చేయగలను నేను అన్న నిస్పృహ చాలామందిలో కనిపిస్తుంది. ఏమీ అవసరం లేదండి, ఈరోజు మీరు 500 తోటన్నా స్టార్ట్ చేసి చూడండి ఆటోమేటికల్లీ. ఏం లేదండి ఇక్కడ ఇక్కడ రిటైర్ అయిన తర్వాత 30 సంవత్సరాల టైం ఉంటుంది సార్ బాధపడడం కోసం. 360 నెలల పాటు బాధపడుతూ పోవాలి జీవితంలో. అల్టిమేట్లీ ఎవరి జీవితం అండి? మీరు 500తో స్టార్ట్ చేయండి, ఆ తర్వాత ఎలా అక్యుములేట్ చేయాలి ఏంటి అన్న మీ సలహా ఆటోమేటికల్లీ మీకు వచ్చేస్తే మైండ్లో వస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది. రైట్. ఓకేనండి. అలా కాకుండా ఎవరైనా పొరపాటున 55వ సంవత్సరం దాకా రిటైర్మెంట్ ప్లానింగ్ చేయలేదు 58 కూడా చేయలేదు వాళ్ళ కోసం జస్ట్ 5 ఇయర్స్లోనే రిటైర్మెంట్ కావాలి అనుకుంటే చాలా బాధాకరంగా ఉంటుంది కానీ చెప్పక తప్పదండి. దాదాపు ఎస్ఐపి 1,23,000 చేయాలి. ఎస్ఐపి 1,23,000 పర్ మంత్ చేయాలి. అదే టాప్ ఆఫ్ ఫెసిలిటీ కూడా ఉపయోగిస్తే 98,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. అలా కాకుండా ఎస్ఐపి అండ్ లంసం రెండు కనుక పెట్టేస్తే దాదాపు 39,00,000 లంసం 39,000 ఎస్ఐపి రెండు కూడా పెడితే కానీ వితిన్ 5 ఇయర్స్లో 1 crore అయింది. ఇది 12% చొప్పున నేను వేసానండి, బట్ కరెక్ట్గా ప్లానింగ్ చేసి కరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మీకు కనుక దొరికేయడం అంటే దాదాపు 15 కూడా మనం వెళ్ళొచ్చు, అంతకన్నా వెళ్ళొచ్చు. అంటే దీనికి దానికి కంపారిజన్ దాదాపు మనకు ఒక 25% ఇంకా తగ్గింది. సో ఇప్పుడు కన్నా లేట్ అయింది అనుకోమాకండి, ఇప్పటికైనా స్టార్ట్ చేసి చూడండి. ఆటోమేటికల్లీ ఉన్నారు మిమ్మల్ని పక్కకి తీసుకెళ్ళడం కోసం, బట్ స్టార్టింగ్ అనేది చాలా ముఖ్యం. వాట్ ఎవర్ ద లేట్ తప్పదు కదండి, స్టార్ట్ చేయండి అనే నేను క్లియర్గా మా వాళ్ళకి చెబుతాను, అందరికీ చెబుతుండే, ఎవరికి ఫోన్ చేసిన వాళ్ళకి బాబు మీకు ఎంత కావాలి. బట్ ఇదేంటంటే 1 crore కావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఈ ప్లాన్. అలా కాకుండా మామూలుగా రెగ్యులర్ ప్లాన్ అయితే నేను వేరే రకంగా ప్లాన్ చేస్తాను యాజ్ పర్ టుడేస్ ఎక్స్పెండిచర్. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవన్నీ కూడా మామూలుగా చెబుతూ ఉంటాను. బట్ దిస్ ఇస్ 1 crore కావాలంటే ఏం చేయాలి అది ప్లాన్. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఎల్లారెడ్డి గారు. 50-55 సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేస్తే మరి ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా డీటెయిల్డ్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.